అదేవిధంగా మనకు జనరల్గా అంటే ఇప్పుడు ఎంతవరకు వచ్చినా మనం డెబ్బై లక్షలు కాటన్ నలభై లక్షల వరి వన్ క్రోర్ టెన్ ల్యాక్స్ పదిహేను లక్షలు కంది కోటి ఇరవై ఐదు లక్షలు అయిపోయింది ఇక్కడికి ఇవి పోను స్వతహాగా వేసే పంటలు కొన్ని ఉంటాయి మనకు రెండు లక్షల ఎకరాలలో కూరగాయలు పండిస్తారు వాళ్ళకి ఇబ్బంది లేదు వాళ్ళు పండించవచ్చు నిజామాబాద్ నిర్మల్ జగిత్యాల జిల్లా ప్రాంతాలలో పసుపు పండిస్తారు మన రైతులు కేశముద్రం మహబ్బాలు కూడా పండిస్తారు వీళ్ళు ఒక లక్ష ఇరవై ఐదు వేల ఎకరాలు పత్తి పంట వేస్తారు వాళ్ళు వేసుకోవచ్చు వాళ్ళకు కూడా పసుపు పసుపు వాళ్ళకు ఇబ్బంది లేదు మన డోర్నకల్ మహబూబాబాద్ నర్సంపేట కొన్ని ఇతర ప్రాంతాలలో ఎండుమిర్చి పంట బాగా పండిస్తారు మంచి లాభసాటికి పండిస్తారు వాళ్ళు కూడా రెండున్నర లక్షల ఎకరాలు మిర్చి పంట వేసుకోవచ్చు వాళ్ళ గురించి ఎటువంటి అభ్యంతరం లేదు సోయాబీన్స్ పంట కూడా మన ఆదిలాబాద్ నిజామాబాద్ జిల్లాలో కొత్త వేస్తారు అది దాదాపు మూడు మూడున్నర లక్షలు వేస్తారు వాళ్ళు నిరభ్యంతరంగా వాళ్ళందరూ వేసుకోవచ్చు ఇప్పటికే ఉన్నటువంటి కొన్ని మామిడి తోటలు బత్తాయి తోటలు పండ్ల తోటలని వాళ్ళు వాళ్ళ పొలాలు బాగా సాగు చేసుకోవచ్చు వీళ్ళందరికీ కూడా రైతుబంధు నిరాఘాటంగా ఇస్తాం కానీ వరి పంట ప్రభుత్వం చెప్పింది వేయకుండా వేరే వేస్తే వాళ్ళకి రైతు బంధు సదుపాయం రాదు వాళ్ళ కోసమే చేస్తున్న నియంత్రణ ఇది మేము వరి వేయొద్దు అని అంటలేం కానీ ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు ఇస్తే ఏది మార్కెట్లో డిమాండ్ ఉందో ప్రభుత్వం గుర్తించి చెప్తుంది ఇప్పుడు కాబట్టి దాన్ని వేస్తే మీకే లాభం జరుగుతుంది హాట్ కేక్ లాగా మీ దినుసు అమ్ముడుపోతుంది కాబట్టి దానిలో మీకు ఇబ్బంది ఏమి లేదు అందువల్ల రైతుబంధు సదుపాయం పొందాలి ప్రభుత్వం కోరుతున్నది మేము ఇంతకుముందు మినిస్టర్లకు కలెక్టర్లకు అందరికీ చెప్పినాం మీరు నియంత్రిత పద్ధతిలో వ్యవసాయం చేయించి మీ జిల్లాలో ఒక్క రైతు కూడా రైతు బంధు పథకం పొందకుండా ఉండద్దు ఇది కలెక్టర్ల కలెక్టర్ల మధ్య పోటీ మీరు వాళ్ళకి చెప్పి సంజాయించి ఈ పంటలు వేయించండి అందరికి కూడా రైతు బంధు ఇప్పించండి అని మేము చెప్తా ఉన్నాం అదే ప్రకారం డబ్బు కూడా రిలీజ్ చేస్తూ ఉన్నాం రైతు బంధు కింద వ్యవసాయ శాఖ ఆల్రెడీ టూ థౌజండ్ కోర్స్ రిలీజ్ చేసినాం కాబట్టి ఈ రిపోర్ట్ తెప్పించుకొనే డబ్బులు ఇస్తాం కాబట్టి ఆ ప్రకారం పోవాలి అందువల్ల మనకు నష్టం రాకుండా ఉన్నానంటే ప్రభుత్వం చాలా ఆలోచించి చెప్తున్నది కాబట్టి మనం ఈ విధంగానే ముందుకు పోదాం రైతులందరూ ముందుకు రావాలి సహకారం చేయాలి దీన్ని సక్సెస్ చేసుకోవాలి అద్భుతమైన వ్యవసాయ రాష్ట్రంగా తెలంగాణ అవతరిస్తున్నది ఇంకా అవతరించబోతూ ఉంది కాబట్టి అంతర్జాతీయ మార్కెట్లో పోటీ పడి మన ధాన్యం పోవాలి అంటే బియ్యం గింజ యొక్క సైజు ఆరు పాయింట్ మూడు మిల్లీమీటర్ల నుంచి పైబడి ఉన్నట్టయితే అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ ఉంది మనకి ఇప్పుడు వస్తలేదు అంత సైజు అందువల్ల మనకు లేదు ఇంతకుముందు మనకి ఎవడీ చెప్పలే ఇప్పుడు ఒక మ్యాండేట్ ఇచ్చినాం వ్యవసాయ యూనివర్సిటీకి సిక్స్ పాయింట్ ఫైవ్ మిల్లీమీటర్స్ పైనే ఉండే వంగడాలే సృష్టించాలి రాబోయే రోజులలో సరఫరా చేయాలని చెప్పినాం ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ శాస్త్రవేత్తలు సాధించిన గొప్ప విజయం తెలంగాణ సోనా అనే ఒక వెరైటీ తెలంగాణ సోనా అనే వరి వెరైటీని మన శాస్త్రజ్ఞులు రూపొందించినారు అది అంతర్జాతీయ రంగంలో దానికి బాగా డిమాండ్ ఉంది గ్లైసెమిక్ ఇండెక్స్ అంటే షుగర్ కంటెంట్ చాలా తక్కువ ఉందని అమెరికా శాస్త్రజ్ఞులు తేల్చినారు అమెరికా జర్నల్స్లో ప్రచురించినారు ఇంటర్నేషనల్ జర్నల్స్ చాలా ప్రచురించినాయి షుగర్ ఫ్రీ రైస్ టాప్ క్లాస్ ఎక్కడ ఉందంటే తెలంగాణ సోనా రూపంలో తెలంగాణలో ఉంది కాబట్టి ఈసారి పది లక్షల ఎకరాల్లో ఆ పంట వేయమంటున్నాం ఆర్ట్ కేక్ లాగా అమ్ముడుపోతుంది కాబట్టి ఆ ఉన్నాం రేపటికి ఇంకా ఇంకా కూడా బిస్తాం సన్న రకాలలో తెలంగాణ సోనా అనే రకం చాలా అద్భుతంగా ఉంది దాన్ని పండించండి దాని బ్రహ్మాండంగా ముందుకు పోదాం దీనికి సంబంధించి షార్ట్ పీరియడ్లో నేను జిల్లా కలెక్టర్లు జిల్లా రైతు బంధు అధ్యక్షులు జిల్లా వ్యవసాయ అధికారులతో హైదరాబాద్లో సమావేశం ఏర్పాటు ఉన్నాం టూ త్రీ డేస్లో ప్రతి జిల్లాకు డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ కార్డ్ ఇస్తారు ఏ పంట ఏ జిల్లాలో ఎంత వేయాలి వ్యవసాయ మంత్రి గారు శాస్త్రవేత్తలు అందరికీ నిర్ణయిస్తున్నారు వర్క్షాప్ నిన్న జరిగింది యూనివర్సిటీలో రేపు చేస్తారు ఆ ప్రకారంగా అన్ని జిల్లాలకు అన్ని పంటలు కేటాయిస్తారు ప్రతి పంట కూడా కేటాయిస్తారు మన దగ్గర మ్యాపింగ్ ఉంది పోయినసారి సార్ ఎక్కడ పత్తి పంట బాగేస్రు ఎక్కడ వరి పంట బాగేసినరు అదంతా కూడా మన దగ్గర వివరాలు ఉన్నాయి ఆ మ్యాప్ను అనుసరించుకొని ఇప్పుడు కూడా ప్రోగ్రామ్ ఇస్తారు కాబట్టి దాన్ని ఆ విధంగానే వేసుకోవాలి అద్భుతంగా ముందుకు పోవాలి అదేవిధంగా ఫుడ్ ప్రాసెసింగ్ ఎస్సీ జడ్స్ ఏర్పాటు చేస్తూ ఉన్నాం రాష్ట్రంలో ఫుడ్ ప్రాసెసింగ్ ఎస్సీ జడ్స్ ఏర్పాటు చేస్తూ ఉన్నాం ఇదివరకు కట్టినటువంటి తెలంగాణ ఏర్పడ్డప్పుడు కేవలం నాలుగు లక్షల టన్నుల గోదాములే ఉండే ఒక ఇరవై ఒక లక్షలు కట్టినాం ఇప్పుడు ఇరవై ఐదు లక్షల టన్నులకు వచ్చినాం ఇప్పుడు మళ్ళా ఒక నలభై ఐదు లక్షల టన్నుల గోదాములు కట్టబోతూ ఉన్నాం సరిపోతలేవు కాబట్టి దానికి కూడా ప్రభుత్వం శ్రీకారం చుట్టింది అది కూడా కంప్లీట్ చేస్తాం ఇట్లా అనేక మార్పులు తెస్తూ రైతుల లాభం కోసం ఒక పర్మనెంట్ వ్యవసాయక రాష్ట్రంగా ఒక అభ్యుదయ వ్యవసాయ రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దడానికి మనం ఈ బాటలన్నీ వేసుకుంటా ఉన్నాం కాబట్టి ఎన్ని ప్రోత్సాహాలు కూడా రైతాంగానికి ఇండియాలో ఎక్కడ లేని విధంగా ఇస్తా ఉన్నాం అట్లనే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ కూడా తెస్తూ ఉన్నాం ప్రతి నియోజకవర్గంలో ఒక కోల్డ్ స్టోరేజ్ కూడా వచ్చే విధంగా కూడా ఆల్రెడీ కార్యక్రమానికి నలభై లక్షల టన్నుల గోడౌన్స్తో పాటు వాటి పక్కనే కోల్డ్ స్టోరేజ్ రావడానికి కూడా స్థలాలు సేకరిస్తూ ఉన్నాం ఆ పని తొంభై శాతం పూర్తయింది బ్రహ్మాండంగా ఒక అద్భుతమైన అవసరమైన కోల్డ్ చైన్తో పాటు చాలా బాగా మనం ముందు పోయే అవకాశం ఉంటుంది కాబట్టి రైతు సోదరులందరూ ఇది ఫాలో చేయాలని మాట్లాడుతూ ఉన్నా ఒక సామెత ఉన్నది రైతులు ఎప్పుడు మాట్లాడినా మాట్లాడతారు అమ్మబోతే అడివి కొనబోతే కొరివి ఎందుకు ఉండాలి పరిస్థితి ఇది మార్చాలి రైతుల తలరాత రైతులే రాసుకోవాలి ఎవడో వచ్చి మనకు సాయం చేయడు ఇలా ప్రభుత్వం రైతు రాజ్యం నడుస్తూ ఉంది తెలంగాణలో మిమ్మల్ని పైకి తేవాలని కంకణబద్ధమై ఉంది రాష్ట్ర ప్రభుత్వం ఎట్ ఎనీ కాస్ట్ తెలంగాణ రైతులు అప్పులు లేకుండా కావాలి సొంత పెట్టుబడి పెట్టుకునే శక్తి రావాలి గొప్పగా ముందుకోవాలని చెప్పి కోరుతుంది కాబట్టి మీరు ప్రభుత్వం సూచించేటువంటి పంటలను పండించాలే లాభాలు పొందాలని చెప్పి రైతు సోదరులందరూ కూడా నేను కోరుతా ఉన్నా రాబోయే టూ త్రీ డేస్ తర్వాత ఏదో ఒక న్యూస్ ఛానల్లో కూడా రైతులతో ముఖాముఖి పెట్టుకొని కూడా నేను కూర్చుంటాను కొన్ని గంటల తరబడి వాళ్ళకి చెప్తాను అన్ని విషయాలు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు రాష్ట్రంలో ఉండే శాసనసభ్యులతో సమావేశం పెట్టమని చెప్పి మంత్రివర్యులందరినీ కూడా నేను కోరడం జరిగింది అన్ని జిల్లాల శాసనసభ్యుల సమావేశం వాళ్ళ వాళ్ళ జిల్లాలలో మంత్రులు కూడా నిర్వహిస్తారు రైతు బంధు సమితులన్నీ యాక్టివేట్ అవుతున్నాయి కాబట్టి ఒక అద్భుతమైన వ్యవసాయక రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దడానికి తెలంగాణ పంటలన్నీ కూడా హాట్ కేకుల్లాగా లాగా అమ్ముడుపోయి రైతులకు అద్భుతమైన ధరలు లభించేటువంటి గొప్ప పద్ధతి రావాలని శాస్త్రీయ దృక్పథంతో ముందుకు పోదామని చెప్పి నేను పిలిపిస్తూ ఉన్నాను దీన్ని అందిపుచ్చుకొని రైతాంగం చాలా చక్కగా ఫలితాలు సాధించాలని చెప్పి నేను ఆశిస్తూ ఉన్నా ఆ ప్రకారంగా ముందుకు పోవాలని చెప్పి కూడా కోరుతూ ఉన్నా ఆ విధంగా ముందుకు పోదామని తెలియజేస్తూ థ్యాంక్ యూ సో మచ్ ఏమండి ఎవరో విధవాళ్ళు మాట్లాడతారు మేము పడుచుకోమండి పనికి మానవుడు ఎవరో మాట్లాడితే మేము పడుచుకోమో అవి పడుచుకోవాల్సిన అవసరం కూడా ఉందని మేము భావిస్తలేమండి అది వట్టి డొల్లా హండ్రెడ్ పర్సెంట్ బోకస్ ఇది నేను చెప్తలేను వినాలి మీరు వినాలి నేనే అడిగిన నేను అడగలేదంటాను ఇప్పుడు అడుగుతా ఇచ్చిన పద్ధతి ఏందనేది ఇవో ఏషియన్ ఇన్సైట్స్ అని సింగపూర్ నుంచి వస్తుంది ఇంటర్నేషనల్ జర్నల్ హౌ పొటెంట్ ఈజ్ ది ఎకనామిక్ వ్యాక్సిన్ ఆఫ్ ఇండియా ఇది వట్టిదే బోకసు ఇందులోకి ప్రభుత్వం పెట్టేది లక్ష కోట్లు కూడా లేదు అంత గాలి కథ అని చెప్పి ఈ జర్నల్ వ్యాఖ్యానించాయి ఇది ఏంది జపాన్ నుంచి వెలువడే ఇంటర్నేషనల్ ఎకనామిక్ జర్నల్ దీని పేరు బెర్నిస్ట్ అనేది ఉంది వీళ్ళు ఇండియా స్ట్రాటజీ డియర్ ఫైనాన్స్ మినిస్టర్ ఈజ్ ద ఎయిమ్ టు రివైవ్ జీడిపి ఆ టు రీచ్ ది ట్వంటీ ల్యాక్ క్రోర్స్ నంబర్ అంటే అంకెల గారడీనా నిజంగా జీడిపి రివైవ్ అలా అని ఉంది ఇది చాలా దుర్మార్గమైనటువంటి ప్యాకేజ్ పూర్తి ఫ్యూడల్ విధానంలో ఉంది నియంత్రిత్వ వైఖరితో ఉంది దీన్ని మేము పూర్తి స్థాయిలో ఖండిస్తూ ఉన్నాం మేము అడిగింది మేము కోరింది ఇది కాదు దారుణాది దారుణమైన విషయం ఏంటంటే ఒక ఘోర విపత్తు సంభవించి కరోనా లాంటి వైరస్ ప్రపంచాన్ని అతలాకుతలం చేసి మొత్తం దేశాలు ప్రపంచాలు రాష్ట్ర రాష్ట్రాల యొక్క ఆర్థిక పరిస్థితి నిర్వీర్యం చేసిన సందర్భంలో రాష్ట్రాలకు కావాల్సింది ఏందండి రాష్ట్రాల చేతుల్లోకి నగదు రావాలి అని మేము కోరినాం ఆ నగదు రాష్ట్రాల చేతుల్లోకి వస్తే అనేక రూపాల్లో ప్రజలకు పంపిణీ అది అది అడిగితే మీరు రాష్ట్రాలను భిక్షగాలుగా భావించి ఒక బెగ్గర్స్ లాగా భావించి ఏం చేసిందండి కేంద్రం ఇదేనా రిఫార్మ్స్ అమలు చేసే పద్ధతి ఇండియాలో ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థం కావాలంటే టూ పర్సెంట్ ఎఫ్ఆర్బిఎం పెంచింది అంటే తెలంగాణ రాష్ట్రానికి ఒక ఇరవై వేల కోట్లు వస్తాయి దానివల్ల పెట్టిన కండిషన్స్ వింటే మీరే నవ్వుతారు అది అప్పు రాష్ట్రం కట్టుకునేదే వీళ్ళ మేరుబాని ఒక రూపాయి నోట్ లేదు దాంట్లో ఇరవై వేల కోట్ల పరిమితి పెంచిన అంటే ఓన్లీ రుణ పరిమితి పెంచడం అది మళ్ళీ రాష్ట్రమే కట్టుకోవాలి అప్పు అందులో కేంద్రం చిల్లి గవ్వ కూడా ఇయ్యదు దానిలో అంక్షలు ఇంత ఇంత దరిద్రం కొట్టి అంక్షలు అంటే ఐదు వేల కోట్ల ఇస్తారట అది మాకు ఆల్రెడీ ఉంది తెలంగాణకు ఇలా కొన్ని పత్రికలు రాసినాయి కొన్ని పేపర్లు ఎడిటోరియల్ రాసినాయి తెలంగాణకు ఒరిగేది ఏం లేదండి అంటే త్రీ పాయింట్ ఫైవ్ మనకు ఆల్రెడీ ఉంది కదా ఆ ఫైవ్ థౌసండ్ కోర్స్ ఎట్లా వచ్చేది కొత్తది లేదు ఆ ఫైవ్ థౌజండ్ కోర్స్ వస్తుంది మిగిలిన రెండున్నర వేల కోట్లకు ఒక రిఫార్మ్ అంక్ష ఎవ్రీ టూ అండ్ హాఫ్ థౌజండ్ కోర్స్ కరెంట్ రిఫార్మ్ తెస్తే ప్రజల నెత్తి మీద మేడ మీద కత్తి పెడితే రెండున్నర వేల కోట్లు ఇతరట ఇదేనా ఈ ప్యాకేజా వాట్ ఈస్ దిస్ ఈ ప్యాకేజ్ అనరు వెరీ సారీ ఇది ఒక ఫెడరల్ వ్యవస్థలో అవలంబించాల్సిన విధానం కాదు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల ఇట్లా వ్యవహరించవచ్చున ఎంత దుర్మార్గం అండి ఈ ఈ విపత్కర పరిస్థితులలో సో అట్లా ఇంకా పెట్టినారు మార్కెట్ కమిటీలలో వాళ్ళు చెప్పిన కేంద్రం పెట్టిన రిఫార్మ్ చేస్తే ఇంకో రెండున్నర వేల కోట్లు ఇస్తారట మరి రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ మున్సిపాలిటీలలో ట్యాక్సులు పెంచి ప్రజల మీద భారం వేస్తే ఇంకో రెండున్నర వేల కోట్లు ఇస్తారట రిఫార్మ్స్ మున్సిపాలిటీలు ఆదాయం వేస్తే ఇది ప్యాకేజ్ అంటారా ఏమంటారు దీన్ని ఏమనాలా ఇజ్ ఇట్ ఏ ప్యాకేజ్ ప్రోత్సహించే విధానమేనా ఇది ఇంకో దానికి ఇంకేదో పెట్టింది వన్ రేషన్ వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ సరే అందులో మనం నెంబర్ వన్ ఈజ్ ఆఫ్ డూయింగ్ మేము అప్రూవ్ చేసినాం వీఆర్ ఛాంపియన్స్ ఇందులో నాలుగిట్లో మూడు సాటిఫై చేస్తే ఇంకో ఐదు వేలు కోట్లు ఇదేం పేరం అండి ఇదా నేను ప్యాకేజ్ ఎంటరా ఇది పచ్చి మోసం దగ అంకెల గారడి అంత గ్యాసు కేంద్ర ప్రభుత్వం తన పరువును తానే తీసుకున్నది ఇది రాబోయే రోజుల్లో తెలుస్తుంది కదా ఆటోమేటిక్గా బయటపడితే తాగు కదా ప్యాకేజ్ నిజం ప్యాకేజ్ అయితే ఎట్లుంటుంది బోకస్ ఉంటే ఎట్లుంటుందని తెలుస్తుంది ప్రజలకు తెలుస్తుంది మా బాధ్యత కాబట్టి మేము చెప్పాలి కాబట్టి చెప్తున్నాం యాజ్ అ స్టేట్ గవర్నమెంట్ ఐ రియలీ ఫీల్ వెరీ పెయిన్ఫుల్ వెరీ పెయిన్ఫుల్ ఐ రియలీ ఫీల్ సారీ దిస్ షుడ్ నాట్ హ్యావ్ బిన్ ద వే కంప్లీట్ రాంగ్ ఇది రాష్ట్రాల మీద ఈ రకమైన పెత్తనాలు చెలాయించడం ఈ సమాఖ్య వ్యవస్థకే విఘాతం కోఆపరేటివ్ ఫెడరలిజం అని ప్రధానమంత్రి గారు చెప్పిండు అది పూర్తిగా డొల్లా బోగస్ అనేది ఇలా దీంతో రుజువైపోయింది ఇంకెక్కడ పెట్టలేదే ముందండి చాలా దారుణంగా బిహేవ్ చేస్తున్నారు ఈ సమయంలో ఈ విపత్కర టైంలో మీరు ఇది చేస్తే పైసలు ఇస్తాం ఇదే పిల్లలు కొట్లాడనా ఇదేనా ఇది ఏమాత్రం వాంఛనీయం కాదు ఇది అన్యాయం మెడ మీద కత్తిపెట్టి నువ్వు కరెంట్ రిఫార్మ్ చేయి ఇస్తావు నీకు ఇస్తా రెండు వేల కోట్లు ఇదేనా అండి నువ్వు ఫలాంది చేయి మున్సిపల్ ట్యాక్సులు పెంచు మున్సిపల్ ఆదాయం పెంచు అయితే రెండు వేల కోట్ల భిక్షమిస్తా ఇదా కెన్ దిస్ బి ట్రీటెడ్ టీటెడ్ ఐజ్ ప్యాకేజ్ నేనేమంటున్నాడో మనం చేస్తాం చేయమనేది కాదు విధానం కరెక్ట్ కాదు తెలంగాణ డెఫినెట్గా ప్రోగ్రెసివ్ స్టేట్ కాబట్టి నేను మీకు చెప్తా ఉన్నా వాళ్ళు పెట్టిన కండిషన్లో మూడు కండిషన్లు ఎప్పుడో ఫుల్ఫిల్ చేసినాం మనం నెంబర్ వన్ ఉన్నం కంట్రీలో వన్ నేషన్ వన్ రేషన్ కార్డు దాంట్లో ఈఓడిపిలో మనం ప్రపంచమే మనం ప్రశంసిస్తూ ఉంది టీఎస్ ఐపాస్ ఆల్రెడీ ఉన్నాం మనం కొత్త నిబంధన ఏం లేదు మనం తీసుకోవచ్చు కరెంట్ రిఫార్మ్స్ ఎస్ మేము క్యాబినెట్లో కూడా చర్చ చేసినాం మేము చెయ్యం ఆ ముష్టి రెండున్నర వేల కోట్లు తీసుకోం అవసరం అనుకుంటే అది నెక్స్ట్ మళ్ళీ ఇక అది ఇంకా దారుణంగా ఉన్నాయి అవన్నీ కంప్లీట్ ప్రైవేట్ ఇంకేముండదు ఇక తట్టుకొని నిలబడతాం అది మన అప్పే కదనా బాబు ఏదో మేర్బానీ లేక నీ జీవులకి నా జీవులకి ఇచ్చినట్టు అది మా డబ్బే కదా రాహుల్ గారు మన ఓన్ సోర్స్ ఎప్పుడైనా పైసలు వెళ్లకు ఉంటుంటే ఎక్కువ ఎక్కువ డ్రా చేయడానికి అవకాశం అది ఎంతనా ఐదు ఆరు వందల కోట్లు అదే భిక్షమా ఆల్ సిన్ వి ఆల్సో రన్ ఏ గవర్నమెంట్ యూనో స్టేట్ గవర్నమెంట్స్ ఆర్ ఆల్సో కాన్స్టిట్యూషనల్ గవర్నమెంట్స్ దే ఆర్ నాట్ సబార్డినేట్స్ వెరీ సారీ మోర్ మోర్ రెస్పాన్సిబిలిటీస్ మోర్ డ్యూటీస్ ఆర్ దేర్ ఆన్ ద స్టేట్ గవర్నమెంట్స్ మచ్ మోర్ స్టేట్స్ హ్యావ్ మోర్ రెస్పాన్సిబిలిటీ డైరెక్ట్లీ టు ద పీపుల్ దాన్ ద సెంట్రల్ గవర్నమెంట్ ఇట్స్ ఎ ఫ్యాక్ట్ ఎస్ ప్లీజ్ ఏమంటారండి శిశుపాలను కూడా వంద తప్పులు మన్నించారు కదా పండాలి కదా ఏదైనా కూడా పండే సమయం వచ్చినా ఎట్లా పండుతుందో ఎట్లా పండి అయితే చూడండి మీరు ఏం లేదండి నాట్ ఎట్ ఆల్ ఒక్క గింజ కూడా రాష్ట్ర ప్రభుత్వం కొనదు హాట్ కేక్ లాగా అమ్ముడుపోయేటట్టు చేస్తుంది ఒక నిమిషం నేను మాట్లాడుతున్నా కదా కోర్టులో ఉంది కదా సబ్జుడిస్ ఉంది రేపు ఉంది బహుశా దాని తర్వాత మాట్లాడదాం ఆశించుదాం నేను కూడా ఆశిస్తున్నా ఇక కేంద్ర ప్రభుత్వం ఇంత ఉద్ధారకం చేసింది చాలా చేస్తున్నాం కదా బ్రదర్ మేము ఆల్రెడీ చాలా చేస్తున్నాం అటువంటి అత్యవసరమైన పరిస్థితి సంభవిస్తే తప్పకుండా ఆదుకుందాం నేను ఏమంటున్నా అంటే దాని గురించి నేను మాట్లాడదాల్చుకోలేదు వాళ్ళు కూడా ఏదో లెటర్ ఇచ్చిన తెలిసింది నాకు సమగ్రంగా ఆలోచిస్తాం మా పాలసీ మాకుంది నీటివాటాలకు సంబంధించి కేసీఆర్కు తెలంగాణ రాష్ట్రానికి స్పష్టమైనటువంటి స్పటిక సదృశ్యమైనటువంటి అవగాహన ఉంది మన హక్కులు వన్ థింగ్ క్లియర్గా చెప్తున్నాను నేను ఉమ్మడి రాష్ట్రంలో మనకు జరిపబడ్డ కేటాయింపులు అధికారిక కేటాయింపుల మేరకే మనం అన్ని ప్రాజెక్టులు కట్టుకుంటా ఉన్నాం దాని మేరకే అందరు కూడా ఉండాలని మనం కోరుకుంటా ఉన్నాం అంతకుమించి నేను కాంట్రాక్స్లో పోను సమయం వచ్చినప్పుడు నేను మాట్లాడతాను నేను ఏమంటున్నాడు ఇవడే ప్రతిపక్షం అది ఇదో అర్థం ఉండి మాట్లాడితేనేమో నాకు ఆవా నాకు అర్థం కానీ తమాషదు నీళ్ళ గురించి కేసీఆర్ గురించి మాట్లాడతారు మంత్రి ఉండాలా అది పరువు తీసుకునేందుక నాకు అర్థంగా పనికి మానే మాట్లాడే వాళ్ళు ఏ నాదాన్ దుష్మన్లో నేను పదే పదే చెప్తున్నా కదా వాళ్ళు మాట్లాడితే నాకు మైలేజ్ రాదే పోతిరెడ్డి పాడ మీద అరవీర భయంకరంగా కొట్టానుడు ఎవడే ఆనాడు చెంచాగిరి చేసిన ఆంధ్ర ముఖ్యమంత్రులు సంచుల మోసినడు ఎవడే మళ్ళీ నోరు తెరిస్తే బాగుండదు ఇక గీలు మాట్లాడితే ఎట్లుంటుందండి బాగుండదు కదా వాళ్ళకి అంశాలు ఎత్తుకోవడం తెలితలేదు పాపం అది విషయం నాకు అధికారికంగా వచ్చిన ఐదు నిమిషాల కదా మీటింగ్ ఏర్పాటు చేసి ప్రొటెస్ట్ చేసినా పంపించినాం కదా వేర్ ఫైటింగ్ కదా దాన్ని మాట్లాడన్నా మాట్లాడితే ఇంగితం ఉండాలా మంచిది అక్కడ తేల్దాం కదా ఇప్పుడు సపోజ్ పాలమూరు ఎత్తిపోతల పథకం ఇది మా మీద సుప్రీంకోర్టులో కేసు వేసిన సుప్రీం సుప్రీంకోర్టు మేము కొట్లాడినాం ఆర్డర్ ఇచ్చిండ్రు అపెక్స్ కౌన్సిల్ బొమ్మ ఉన్నారు పోయినాం అప్పుడు ఆయన ఇంకో ఆయన ముఖ్యమంత్రి ఉండే నేను కూడా హాజరైన మాట్లాడినాం మాట్లాడితే ఆయన ఒప్పుకొని లేచిపోయిండు మీ మీరు కట్టుకొని మాది మేము కట్టుకుంటాం అని దాని ప్రకారం ప్రొసీడర్ కట్టుకుంటున్నారు ఆ మినిట్స్ కూడా ఉన్నాయి కదా ఇప్పుడు అప్పుడు ఉమాభారతి గారు ఉన్నారు నేనేమంటున్నా అంటే మేము చట్టం పరిధిలో మా ప్రజలకు న్యాయం చేయడానికి మాకున్న వాటా పరిధిలో మేము కట్టుకుంటున్నాం మేము ఎక్కడ ఉల్లంఘించలే అతిక్రమించలే అతిక్రమిస్తే మాకు ఎవరు ఊరుకోరు కాబట్టి మేము వివాదాలకు పోదాలుసుకోలేదు హా నేను ధైర్యం ఉన్న మనిషిని నేను పిచ్చి పిచ్చిగా అల్లా టగా కాదు ఎందుకంటే నాకు విషయ పరిజ్ఞానం ఉంది భౌగోళిక పరిజ్ఞానం ఉంది ప్రజల అవసరాలేడాల కన్సర్న్ కూడా ఉంది ప్రజలు ఎక్కడ వాళ్ళని ప్రజలే ఎస్ ఎవడో చిల్లరగా కూడా నువ్వు రాయలసీమకు నీళ్ళు అని అనలేదా ఎందుకంటే వంద శాతం అన్న నేను ఖచ్చితంగా చెప్పిన ఇప్పుడు కూడా చెప్తున్నా ఎందుకు పోవద్దండి రాయలసీమకు నీళ్లు గోదావరిలో సముద్రానికి పోతున్న నీళ్లు అవి తీసుకొని పొమ్మని చెప్పిన నేను తప్ప ఎక్సెస్ వాటర్ ఉంది గోదావరిలో దాన్ని మలుపుకొని రా తీసుకుపోయిన చెప్పినాం అది బుద్ధి బుద్ధిమంతుల మాట కదా మంచి మాట కదా మేము కనుక లొల్లాయి లొల్లి పిచ్చి లొల్లి మేము పెట్టాం మాకు అట్లాంటి చిల్లర అవసరాలు లేవు కాబట్టి మేము పర్ఫెక్ట్గా ఉంటాం వంద శాతం మాకు ప్రజలు పర్ఫెక్ట్ మద్దతు ఇస్తున్నారు ఈ ఈ గురించి పట్టించుకోవద్దని మాకు ప్రజలు చెప్తున్నారు ఇక ఊక మీ టైం వేస్ట్ మా టైం వేస్ట్ ఎందుకు ఏందండి అది వాళ్ళ కర్మ ఏం చేయాలా మేము నేను మీకు యాది ఉంటుంది మీరే రాసిన పేపర్లలో ఆ రాష్ట్రం అంతా పిలిచి భోజనం పెట్టి కూసోబెట్టి బేసిన్లు లేవు బేషజాలు లేవు బ్రహ్మాండంగా నీళ్ళు వాడుకోండి మేము వాడుకుంటాం మీరు వాడుకోండి ఇరు రాష్ట్రాలకు సరిపోను ఇంకో వెయ్యి టీఎంసీలు ఎక్కువ ఉన్నాయి పిచ్చికోట్లాడలు బంద్ చేయండి అని చెప్పినండి అట్లనే అంతకుముందు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మాట్లాడితే బస్తీమే సావాళ్ళు ఏం సాధించారు ఒక టీఎంసీ సాధించిండ్రా కృష్ణాల పచ్చ జెండాలు వచ్చి కర్ణాటక బార్డర్ మీద పోవడం మాట్లాడితే బస్తీమే సుప్రీం కోర్టు కోవడం ఏమైనా తెచ్చింద్రా చంద్రబాబు నాయుడు బాబ్లీ పంచాయతీ బోగస్ పంచాయతీ ఏమైనా నచ్చిందా ఇలా మెయిన్ తెచ్చినాం సామరస్యపూర్వకంగా మహారాష్ట్రకు పోయి బ్రహ్మాండంగా అక్కడ కన్వీన్స్ చేసి వాళ్ళకి అర్థం చేయించి ఒక ముప్పై నలభై ట్రిప్పులు అధికారులు తిరిగి నేను స్వయంగా ఆనాటి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏజ్ల నాకన్నా చిన్నవాడైనా సెవెన్ టైమ్స్ పోయిన నేను మహారాష్ట్ర పోయి సాధించుకొని వచ్చి ఇలా కాళేశ్వరం నుంచి బాజాప్తా వందల టీఎంసీలు నీళ్ళు తీసుకుంటున్నాను ఇట్లా చేసుకోమని చెప్పినాం ఇలా ఏ రాష్ట్రానికి అబ్జెక్షన్ లేదు బ్రహ్మాండంగా తెచ్చుకుంటున్నాం నీళ్ళు ఇప్పుడు పంటలు పండించుకుంటున్నాం ఈ పద్ధతి చేయండి అని చెప్పినాం అది చెప్తే అది కాదు మేము వేరే అంటే అది తేడాగా వస్తుంది నేను ఏమంటున్నా అంటే వాళ్ళ ప్రపోజల్ వాళ్ళు ఏం చేసుకుంటారో అది వాళ్ళ ఇష్టం మాకు అధికారం లేదు రాయలసీమకు నీళ్ళు అవసరం అన్నప్పుడు గోదావరిని తీసుకుపోండి మీరు కడుపు నిండా తీసుకోండి మాకు అబ్జెక్షన్ లేదని చెప్పినాం మేము తీసుకుంటాం మీరు కూడా తీసుకోండి అని చెప్పిన అక్కడ సబ్జెక్ట్ చాలా సింపుల్ విషయం అది కాదు మేము వేరే రకంగా తీసుకున్నామంటే మన రాష్ట్రానికి భంగం వస్తే ఒక క్షణం కూడా దాన్ని క్షమించాం క్వశ్చన్ లేదు తెలంగాణ రాష్ట్ర ప్రజల ప్రయోజనాల మీద రాజీ పడే ప్రసక్తే లేదు ఎవ్వరు మిగులు జలాలు వాడుకోవాలన్నా ఉన్న నీళ్ళు గోదావరిలో ఉన్నాయి గోదావరి నీళ్ళు ఎవరు వాడుకున్నా మాకు అబ్జెక్షన్ లేదు రెండు రాష్ట్రాలలో ఎక్కడ తీసుకుపోయినా మాకు అబ్జెక్షన్ లేదు అందుకే చాలా గొప్ప హృదయంతో నేను చెప్పిన స్పష్టంగా మేము బేసిన్లు పెట్టం బేషజాలు పెట్టం అడ్డం పెట్టాం చిల్లర పంచాయతీలతో సాధించే తక్కువ ప్రేమాస్పదంగా మంచిగా చేసుకుందామని చెప్పినాం మేము దానికి ఇప్పుడు కూడా మేము కట్టుబడి ఉన్నాం మాకు రెండు నాలుకలు లేవు ఏందండి అది ఎట్ నమ్ముతారండి కష్టమవుతుంది కదా అందుకే మేము కంప్లైంట్ ఇచ్చినాము మరి అది వాళ్ళు ఇవ్వాల్సిన చోట కమిట్మెంట్ ఇవ్వాలి కదా అఫిషియల్గా తర్వాత సంగతి కాదు మాకు అనుమానం కలిగించే పద్ధతులు మాకు దెబ్బ కొడుతనే పద్ధతులు ఉంటే తప్పకుండా ప్రొటెస్ట్ చేస్తాం కదా అర్థం కాలకు అన్న మేర్బానీ ఏముంది అని నాకు అర్థం కాదు ఆటోమేటిక్ అన్నా బాబు నేను ఏమంటున్నా అంటే అది అది ఎంత వస్తుంది మనదే కదా దాని పేరు డెవల్యూషన్ ట్యాక్స్ అని పెట్టిన దుర్మార్గం దాని ఎగ్జాక్ట్ టర్మ్ ఏంటంటే షేర్ ఆఫ్ సెన్ స్టేట్స్ ఇన్ సెంట్రల్ ట్యాక్సెస్ ప్లీజ్ నోట్ మిస్టర్ రావుల్ ఐ రిక్వెస్ట్ యు షేర్ ఆఫ్ స్టేట్స్ ఇన్ సెంట్రల్ ట్యాక్సెస్ దిస్ ఈజ్ కాన్స్టిట్యూషనల్ కండిషన్ ఇది ఎవరు రాజ్యాంగ హక్కు రాష్ట్రాల యొక్క రాజ్యాంగ హక్కు దీన్ని గోల్మాల్ చేయడానికి వాళ్ళు చేస్తున్నారు చాలా చేసినారు చాలా పనులు ఏం చేస్తున్నారు సెంట్రల్ ట్యాక్స్ రూపంలో తీసుకోకుండా సెస్సుల రూపంలో తీసుకొని రాష్ట్రాలను ముంచుతున్నారు ఇది ఫ్యాక్ట్ ఇది రాయి ఇది నిజమా కాదా చెప్పారు దమ్ముంటి నేను ఏమంటున్నా అంటే మాట్లాడదాం నాకు అలంనారాయణ గారు మాట్లాడినారు దాని పాసిబిలిటీ ఏంది ఎంతవరకు పోగలుద్దాం ఆలోచన చేద్దాం ఇప్పుడు అయితే అంత ఓపెన్ అయిపోతుంది బ్రహ్మాండంగా ముందు పోతుందా మంచిగా హ్యాపీగా తమ్ముడు నీకేదో కిరికిరి పంచేది పెట్టాలని సార్ కోరుకున్నట్టునది అదేం జరగదు నువ్వు పడకు ఊకో చాలు చెప్తున్నావు కదా నీకు ఓపెన్గా చెప్తున్నావు కదా నీ ఉద్దేశం నాకు అర్థమవుతా ఉంది నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు నాకు తెలుస్తా ఉంది నువ్వు కేసీఆర్తో పెట్టుకోలేవు కొంచెం జాగ్రత్త ఇంత ఓపెన్ కుండబోధాలు కూడా చెప్తున్నావు కానీ చెప్తారా చెప్తా రావాలని ఇట్లా నేను ఏమంటున్నా అంటే ఇట్స్ అ కంటిన్యూస్ ప్రాసెస్ దానిపై ఇష్యూ లేదు కదా ఒక్కరు ఒక్కలే బాబు నీ వెనక మాట్లాడుతుంట చాలా కదా మేము వద్ద అంటున్నామా గోదావరి మీద నాకు ఇంకో కమిటీ చేసిన ఈ మధ్యనే ఎక్స్పర్ట్స్ కమిటీ గోదావరిలో మా వాటా పోను మాకు ఆరు వందల యాభై టీఎంస్ల సర్ప్లస్ వాటర్ కావాలని అడుగుతున్నాం కేంద్రాన్ని ఎస్ ప్లీజ్ రాయాలి మీరు ఎందుకోసం మాట్లాడితే కావేరి గోదావరి కావేరి అని మాట్లాడుతుంటారు ఇక మన అవసరాలు తీరితే కదా పూర్తి స్థాయిలో ఇలా మాకు తాగునీటికైనా సాగునీటికైనా పరిశ్రమల నీళ్ళకైనా దానికైనా గోదావరి తప్ప ఇంకో దిక్కు లేదు కాబట్టి మేము గోదావరి బేసిన్లో ఉన్నాం దాదాపు ఐదు వందల కిలోమీటర్ల పైచిలు గోదావరి తెలంగాణలో ప్రవహిస్తుంది మా బేసిన్ క్యాచ్మెంట్ అంతా దాంట్లో ఉంది కాబట్టి మాకు హక్కుంది మాకు మా వాటా తొమ్మిది వందల యాభై టీఎంసీలు కాకుండా మరొక ఆరు వందల యాభై టీఎంసీలు సర్ప్లస్ నీళ్లు మాకు కేటాయించమని మేము కోరుతున్నాం ఎప్పుడో కోరినాం మళ్ళీ ఇప్పుడు కమిటీ చేసి మళ్ళీ అడుగుతున్నాం దిస్ ఈజ్ వాట్ ఇస్ మై స్టేట్ యాజ్ ఎ తెలంగాణ స్టేట్ ఇప్పుడు కూడా కలిసే పని చేస్తున్నామా బాబు ఇప్పుడైతే కలిసి మాకు ఏం వివాదాలు లేవు మాకు ఏం వివాదాలు లేవండి అన్యోన్యంగా కలిసి కలిసే ఉంటాం కొంతమంది కన్ను మండుతున్నాయా నేను ఏమంటున్నా అంటే మేము ఊకున్నామా వాళ్ళు తీసుకుంటే నీ దాన్ని ఉండమని చెప్తున్నాము ఉంటే మంచి మాట లేదు కొట్లాడండి కొట్లాట దానికి ఏముంది ఇప్పుడు అయిపోయింది కానీ ఎవరు ఎవరి కోసం చూసే అవసరం లేదు మంచిగా బస్సులను కూర్లేని ఎక్కడ పోయినా అక్కడ పోవచ్చు ఏమన్నా దాని పెద్ద చాలా మంది వస్తూనే ఉన్నారు ఇప్పుడు ఏముందంటే దానిలో పెద్ద ముసుగులో గుద్దులాటలేదు దేశమంతా అన్ని రాష్ట్రాలు ఇప్పుడు ఓపెన్ అప్ కొన్ని సిచ్యువేషన్స్ రాష్ట్ర ప్రభుత్వాలు కంట్రోల్ చేస్తాయి ఎట్లా అంటే సపోజ్ మహారాష్ట్ర ఉంది హెవీగా ఉంది అక్కడ కరోనా మేము బస్సులు నడపలేము వాళ్ళని రాణిస్తలేము ఏపీలో కూడా పక్కన హెవీగా ఉంది బస్సులు పంపతలేం బస్సులు రానివ్వం డెఫినెట్గా మన జాగ్రత్తలు మనం తీసుకోవడం కదా అందువల్ల అందుకే ఇంట్రెస్టెడ్ బస్సెస్ నో కేంద్రం ఇచ్చింది వెసులుబాటు బట్ మేము నడపలేం మేము పంపదలుచుకోలేదు రానివ్వదలుచుకోలేదు కేంద్రం ఇచ్చిందా స్పష్టంగా ఉంది రెండు రాష్ట్రాల సమ్మతి ఉంటే అంతరాష్ట్ర బస్సులు నడుపుకోవచ్చు వీఆర్ నాట్ గివింగ్ కన్సెంట్ వీఆర్ నాట్ సెండింగ్ వీఆర్ నాట్ అలోయింగ్ నేనైతే పెరగకూడదని అనుకుంటున్నా ఎందుకంటే అది కూడా చెప్తాను మీకు నేను మొన్న మేము కొన్ని మున్సిపాలిటీలలో షాపులు తెరిచినాం గ్రామాలు మొత్తం తెరిచినాం మండలాలు తెరిచినాం అక్కడ గ్రీన్ జోన్లలో ఆటోలు పర్మిషన్ ఇచ్చినాం ట్యాక్సీలు కూడా పర్మిషన్ ఇచ్చినాం మరి ఎక్కడి నుంచి మాకు బ్యాడ్ గేమ్ రాలేదు భగవంతుంది దయవల్ల హైదరాబాద్ సిటీలో అది కూడా వెరీ లిమిటెడ్ నెంబర్ వస్తుంది కానీ మీకు అది ఒక అపార్ట్మెంట్లోనే ముప్పై మందికి వచ్చింది ఒకటే అపార్ట్మెంట్ అట్లా ఒకటే ఇంట్లో పది మందికి వస్తా ఉంది దాని చుట్టూ ఇప్పుడు ఏంటంటే మేము అనుకునే కఠినంగా చాలా కఠినాతి కఠినంగా ఆ వాటిని గీత గీసి ఒక సీమ దోమ కూడా పోకుండా వాళ్ళు బయటికి రాకుండా సీరియస్ కంటైన్ చేయాలని చెప్పి చాలా సుదీర్ఘ చర్చ జరిగింది హెల్త్ మినిస్టర్ గారు కూడా చాలా పర్టికులర్ ఉన్నారు అవి చాలా సీరియస్ కంటైన్ చేస్తాం మిగిలిన ఏరియా అంతా ఫ్రీ చేసుకుంటున్నాం అయినా అప్రమత్తంగానే ఉండాలి ఒకటి మాత్రం ఫ్యాక్ట్ ఇది కొద్దిగా డేంజరస్ వైరస్ కాబట్టి చాలా కేర్ఫుల్గా ఉండాలి దానికి మేము గతంలో నేను చెప్పినట్టుగా పదిహేడు వేల బెడ్లు రెడీ ఉన్నాయి మనకు ఫుల్ ఎక్విప్మెంట్ ఉంది టోటల్ కంప్లీట్ హండ్రెడ్ పర్సెంట్ వీఆర్ రెడీ టు ఫైట్ ఎనీ లెవెల్ ఆఫ్ బ్యాటిల్ కాబట్టి మాకు ఆ భయం కూడా లేదు తెలంగాణ ప్రభుత్వం సర్వసన్నద్ధంగా ఉంది ఉండే ఆ వెనక ముందు చూసుకొని మేము రిలాక్సేషన్స్ ఇస్తున్నాం మొత్తం కంట్రీ ఇచ్చిన తర్వాత మనం ఇకపోతే ఆర్థికంగా మనం వెనకబడిపోతాం కాబట్టి దేర్ ఇస్ నో ప్రాబ్లం ఇద్దాం ముందుకు పోదాం మలేశంగా సమస్య వస్తుందా చూద్దాం వస్తే వీల్ గో బ్యాక్ తప్పదు మనకి ప్రజలు కాపాడుకోవాలి నేనే చెప్పిన బతుకుంటే బల్సాగా తినచ్చాను కాబట్టి మనుషుల ప్రాణాలకే మేము ప్రాధాన్యత ఇచ్చినాం ముందు ముందుకు ఆలోచించుకున్న పరిస్థితిని బట్టి సమీక్ష చేసుకుందాం థ్యాంక్ యూ జిల్లాల నుంచి హైదరాబాద్ బస్సులు వస్తాయి కూసోవాలి ఇనాలి ఇనాలి క్లారిటీ వస్తే మంచి మీరు మంచికొచ్చిన వచ్చిన అడిగినారు జిల్లాల నుంచి హైదరాబాద్ బస్సులు వస్తాయి ఇమ్లీ బనుకు రానియరు జూబ్లీ బస్ స్టాండ్కు రానిస్తారు దిల్సు నగర్ సైడ్ రానియరు వేరే సైడ్ రానిస్తారు ఎటైతే అయితే ప్రాబ్లం ఉందో సింపుల్ ఇష్యూ ఏముంది బ్రదర్ దానిలో ప్రాబ్లం ఇప్పుడు సికింద్రాబాద్ సైడ్ మనకు ప్రాబ్లం లేదు జూబ్లీ సైడ్ లేదు బస్సులన్నీ జూబ్లీకి రమ్మంటారు అక్కడ నుంచి ఆటోలో ట్యాక్సీ ఉంటుంది కాబట్టి అవసరం ఉన్న వాళ్ళు వాడుకోవచ్చు ఇక ఎల్బీ నగర్ సైడ్ అడిగింది మా మినిస్టర్ కూడా అడిగిన మేము అలోచి చేయాలి ఛార్జింగ్ కాదు బాగుండదని చెప్పి బస్సులు పోయే విషయంలో కర్ఫ్యూ ఉంటుంది కదా బస్సులు పోయే విషయంలో మాక్సిమం బస్సులు మాక్సిమం బస్సులు ఏడు గంటల లోపలనే విత్డ్రా కావాలి అక్కడ టెర్మినేట్ చేసుకోవాలి ఏదైనా కొన్ని బస్సులు కొన్ని దూర ప్రాంతం కావచ్చు మరొకటి కావచ్చు ప్రత్యేకమైన అవసరం ఉంటే వాళ్ళు టికెట్లు కలిగి ఉంటారు కాబట్టి కొంచెం ఎగ్జామ్స్ తీసుకోవాలి సపోజ్ సెవెన్ ఓ క్లాక్ బంద్ కావాలి దానికి బజ ఎనిమిది అవుతుంది అనుకో మరి ఎక్కువ కాదు ఒక గంట ఎక్కువ అవుతుంటే కూడా దానికి ప్రత్యేకంగా అనుమతిస్తారు అది ప్రత్యేకమైన పరిస్థితి ఉంటే కానీ నైంటీ నైన్ పర్సెంట్ సెవెన్ వరకే క్లోజ్ చేసుకుంటే అందరికి క్షేమకరం థ్యాంక్ యూ ఎందా ఇక అపోహ నువ్వే అంటున్నావు కదా అంతకే ఉండని నువ్వే అన్నావు కానీ అపోహ అని అంతకే ఉండని కదా బస్సులు అలో చేస్తున్నాము ప్రైవేట్ సర్వీసెస్ బస్సెస్ అన్ని అలో చేస్తున్నాము కాల్ కాంట్రాక్ట్ క్యారేజెస్ ఓన్ వెహికల్స్ అన్నీ అలో చేస్తారు దేన్ని కూడా ఆపరు ఆటోలు ట్యాక్సీలు అన్నీ కూడా నడుస్తాయి ప్రైవేట్ కార్లు నడుస్తాయి యథాతథంగా ఉంటుంది కంటైన్‌మెంట్ జోన్లోకి ఈగ దోమ కూడా పోదు మిగతా కాడ అన్నీ పోతాయి మనం ఏం చేద్దాం దానికి వాళ్ళ గుబలಾಟ ఎక్కువ చేయనియరా అది ఎంపోతుంది రియల్ ఎస్టేట్ రంగంలో నమ్మకానికి సంస్థ చేసేందుకు అన్ని రకాల హంగులతో అతి తక్కువ ధరలో ఫ్లాట్లు సంస్థ